హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు మనం నాటా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేషనల్ అప్ టూ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎగ్జామ్ డేట్స్ వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆన్లైన్ అప్లికేషన్స్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఫస్ట్ నుంచి అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్ డేట్స్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి జూలై వరకు ఎవ్రీ వీకెండ్ టూ డేస్ కండక్ట్ చేయడం జరుగుతుంది మనకు ఎవ్రీ వీకెండ్స్ అంటే సాటర్డే మరియు సండే మనకు టూ సెషన్స్గా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మనకు మార్నింగ్ టెన్ ఏఎం నుంచి వన్ పిఎం వరకు మనకు వన్ ఎయిటీ మినిట్స్ ఉంటుంది అంటే త్రీ అవర్సు అదేవిధంగా సెషన్ టూ సంబంధించి వన్ థర్టీ పిఎం నుంచి ఫోర్ థర్టీ పిఎం వరకు మనకు ఇది వన్ ఎయిటీ మినిట్స్ అంటే త్రీ అవర్సు డైలీ టూ సెషన్స్గా ప్రతి వీకెండు ఏప్రిల్ నుంచి జూలై వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది మనకు ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏ డేటాను ఎంటర్ చేయాలి అనే విషయాల గురించి చూసుకుంటే మనకి ఇక్కడ క్యాండిడేట్స్ ఫుల్ నేమ్ పడుతుంది ఇది మనకు టెన్త్ క్లాస్లో ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారం మనం ఫిల్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఫాదర్ నేము మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ మనకు జెండరు మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫీమేల్ ట్రాన్స్ అయితే ట్రాన్స్ ఏ కేటగిరీ వాళ్ళైతే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా కేటగిరీ అయితే జనరల్ అయితే జనరల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్ ఈ కేటగిరీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా డిజేబిలిటీ ఉన్న వాళ్ళైతే ఎస్ఎన్ పెట్టండి లేదంటే నోన్ పెట్టండి ఎస్ఎన్ పెట్టిన వాళ్ళు దానికి సంబంధించిన డిజేబిలిటీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ప్లేస్ ఆఫ్ రెసిడెన్సీ మనకు రూరల్ అర్బన్ సబ్ అర్బన్ ఏ ప్లేస్కి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా నేషనాలిటీ ఇండియన్ అయితే ఇండియను లేదంటే ఫారిన్ అయితే ఫారెన్ ఓసీఏ లేదంటే పిఐఓ ఏ కేటగిరీ వాళ్ళు అయితే ఆ కేటగిరీకి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు ఐడి డాక్యుమెంట్ టైపు మనకు ఆధార్ కార్డు లేదంటే ఓటర్ ఐడి కార్డు దేనికి సంబంధించి సెలెక్ట్ చేసుకుంటే ఐడి ప్రూఫ్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి దానికి సంబంధించిన నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనకు టెన్త్ క్లాస్ సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ ఆర్ ఈక్వల్ అంటు ఆల్రెడీ తీసుకుంటుంది అదేవిధంగా పాస్ స్టేటస్ కూడా పాస్ అని తీసుకుంటుంది మనకు కోర్సు లేదా స్ట్రీమ్ సంబంధించి కూడా హై స్కూల్ తీసుకుంటుంది మనకి ఇక్కడ బోర్డు మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ స్టేట్ వాళ్ళైతే ఆ స్టేట్కి సంబంధించిన బోర్డు నేను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు స్కోల్ చేస్తే మనకు లీస్ట్ వస్తుంది అదేవిధంగా ఆఫ్ పాసింగు సో దానికి సంబంధించి కూడా మనం స్కోల్ చేస్తే లీస్ట్ వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు మనకు వచ్చిన మార్కులు ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ టోటల్ మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ పర్సెంటేజ్ మార్క్స్ అనేది ఆటోమేటిక్గా క్యాల్కులే అదే అదేవిధంగా ఇక్కడ మనకు టెన్త్ క్లాస్ సంబంధించి రోల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనకు ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ అడ్రస్ సంబంధించి కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనకు పిన్ కోడ్ మనం ఎక్కడ చదువుకున్నామో దానికి సంబంధించిన పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు టెన్త్ తర్వాత క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియార్ ఈక్వల్ ఇంటి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా పాస్ స్టేటస్ మనకు కోర్సు స్ట్రీము టెన్ ప్లస్ టూలో లేదంటే డిప్లొమా కానీ ఏ కేటగిరీ పడితే ఆ కేటగిరీ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు బోర్డు లేదా యూనివర్సిటీ నేము అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ మనకు వచ్చిన మార్క్స్ అదేవిధంగా ఇక్కడ టోటల్ మార్క్స్ సో మనకు పర్సంటేజ్ ఆటోమేటిక్గా క్యాలకులేట్ చేసుకుంటుంది మనకు రూల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనకు ఇన్స్టిట్యూట్ నేము అండ్ అడ్రస్ అదేవిధంగా పిన్ కోడ్ ఇది మనకు ఇంటర్మీడియట్ సంబంధించి ఇన్ఫర్మేషను మనకిది అడ్రస్ ఆఫ్ రెసిడెన్సు ఇక్కడ మనకు ఫుల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మనం ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు సంబంధించిన స్టేట్లో డిస్ట్రిక్ట్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మన స్థానికత ప్రకారం మనం పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇమెయిల్ ఐడి మొబైల్ నెంబరు ల్యాండ్లైన్ నెంబరు ఉన్నవాళ్ళు అయితే ఎంటర్ చేయచ్చు లేదంటే ఆ ల్యాండ్లైన్ నెంబర్ లేకుండా నో ప్రాబ్లం ఇది ఆప్షన్లు ఇక్కడ మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మనం పాస్వర్డ్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం కొన్ని సెక్యూరిటీ ఆప్షన్స్ అయితే యూజ్ చేసుకుంటూ మన పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అదేవిధంగా కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మన ఎగ్జామ్ సిటీ వచ్చి మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ మరియు విశాఖపట్నం రెండు సిటీలు అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది తెలంగాణ నుంచి మనకు హైదరాబాద్ సెంటర్ ఇవ్వడం జరిగింది మనం ఆన్లైన్ ఫామ్ ఫిల్ అప్ చేసినప్పుడు మనం రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి సిగ్నేచర్ ఒకటి రెండు మాత్రం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో మాత్రం కలర్ ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనకు ఫోటోగ్రాఫ్ వచ్చి మినిమం ఫోర్ కేబీ టు హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండాలి సిగ్నేచర్ వచ్చి వన్ టు థర్టీ కేబీ మధ్యలో ఉండాలి ఫీ పేమెంట్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి వీడియో పార్జెస్ చూసుకోవచ్చు సింగిల్ అటెంప్ట్ వాళ్ళకైతే మనకు ఒక రకమైన అమౌంట్ టూ అటెంప్ట్స్ అయితే ఒక రకమైన అమౌంట్ అదే త్రీ అటెంప్ట్స్ అయితే మనకు ఇంకో రకమైన అమౌంట్ సో ఈ విధంగా అమౌంట్కి సంబంధించి మూడు టెస్టులు రాసుకోవాలనుకున్న వాళ్ళకి డిఫరెంట్గా అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం కోసం అయితే వీడియో పార్జెస్ ఒకసారి చూసుకోవచ్చు మనకు పేమెంట్ మాత్రం ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం ఫామ్ను అయితే ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది సో మనకు ఫ్యూచర్లో రెఫరెన్స్ కోసం అయితే మనం ఫామ్ను ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి ఇది మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాల గురించి చెప్పడం జరిగింది ఇదే విధంగా మన ఛానల్లో నోటిఫికేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ సంబంధించిన అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే